హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కిచెన్ టూర్ అండి. నా ఫ్రెండ్స్, కొంతమంది రిలేటివ్స్ నన్ను మీరు కూడా కిచెన్ టూర్ చేయొచ్చు కదా అని అడిగారన్నమాట. అందుకనే వాళ్ళతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేస్తారని ఆ కిచెన్ టూర్ అనేది చేస్తున్నాను. ఇంకెందుకు ఆలోచన, కిచెన్ ఎలా ఉందో చూసేయండి. మొదటగా నేను మీకు పైన ఉన్న కబోర్డ్స్ని చూపిస్తానండి. ఇందులో మనకు వచ్చేసరికి కబోర్డ్స్కి మ్యాచింగ్గానే నేను బాటిల్స్ అనేవి తీసుకున్నానమాట. ఈ జార్స్ అనేవి రెండు కూడా నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మాత్రమే తీసుకున్నాను. పైన ఉన్న వాటిలోనండి కందిపప్పు, ఇలా అటుకులు ఇవన్నీ వేసుకున్నాను. అలాంటి మోడల్ రాలేదని నేను వైట్లో వేరే మోడల్ తీసుకున్నాను అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయండి. చూడడానికి గ్లాస్ వేర్లాగే ఉంటుంది, కానీ గ్లాస్ వేర్ కాదు. ఇవి ఎయిర్టైట్ కంటైనర్స్ అండి, చాలా బాగుంటాయన్నమాట ఈ జార్స్ అనేవి. పక్కన కబోర్డ్లో కూడా సేమ్ ఇలాగే పెట్టుకున్నాను. అందులో వచ్చేసరికి రెడ్ 7, వైట్ 7 పెట్టాను. ఇందులో కూడా పైన రెడ్ 7, కింద వైట్ 7 అన్నమాట. టోటల్గా 14 మేము ఆర్డర్ ఇచ్చుకున్నామండి. 12 పీసెస్ వచ్చేసరికి మనకి 1100 ఎంత పడుతుంది. నాకు అందుబాటులో నాకు కావలసిన ప్రతిదీ నేను ఎందుకు ప్లేస్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఓన్లీ గ్లాస్ ఇలా ప్లెయిన్గా ఉండకుండా ఇలా మేము స్టిక్కర్ వేయించుకున్నామండి, స్ట్రైట్ స్ట్రిప్స్లా రావడానికి. పక్కన కబోర్డ్ వచ్చేసరికి సింగిల్ డోర్ మాత్రమే వచ్చింది. కేజీ వాటిలో వైట్వి మాకు దొరకలేదని చెప్పేసి మేము స్ట్రైట్గా ఉన్న వాటిని తీసుకున్నామండి. ఇది డీమార్ట్లో తీసుకున్నాం. అలాగే రెడ్ క్యాప్ ఉన్న వాటిలో మనకి హాఫ్ కేజీస్ అనేవి వచ్చినాయండి. అందుకని చెప్పేసి ఇవి ఒక 10 వరకు తీసుకున్నాము. ప్రతిదీ కేజీ కేజీ వేయం కదండి, హాఫ్ కేజీస్ కూడా ఉంటాయి కాబట్టి అందులో వేసుకోవడానికి తీసుకున్నామన్నమాట. పొడవ వాటిలో వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకుంటాను. ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి చూడడానికి గ్లాస్ వేర్లా చాలా నీట్గా ఉంటాయండి. కింద హాఫ్ కేజీస్ వచ్చేసరికి రెడ్ వాటిల్లో సాల్ట్, ఉప్పు, కారం, డ్రై ఫ్రూట్స్. అలాగే ఇందులో వచ్చేసరికి వీటి కుకీ కట్టర్స్ అండ్ పిండి పదార్థాలు, ఆయిల్ ప్యాకెట్స్ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు అలా పెట్టేస్తే గాలి వెళ్ళిపోయి వలిగిపోవడం అలా ఉంటుంది కదా, ఇలాంటి క్లిప్లు అనేవి పెట్టుకుంటే అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి, గాలి కూడా లోపలికి వెళ్ళదండి. మనకు అవసరమైనప్పుడు వాటిని ఎక్కడున్నాయో వెతుక్కోలేం కదండి, అందుకని నేను ఇలా బాటిల్ వేసి ఒక చోట పెట్టుకున్నాను. ఈ పక్కన కబోర్డ్ వచ్చేసరికి స్నాక్ అండ్ బేకింగ్ కబోర్డ్ అండి. ఇది వీక్లీ 1 or 15 డేస్కి ఒకసారి స్నాక్స్ తెస్తారు పిల్లల కోసం, ఇలా అందుబాటులో పెట్టేస్తానండి. నేనే తీసిస్తాను, వాళ్ళైతే పడిపోతారని. పక్కనున్న బాస్కెట్స్ వచ్చేసరికి మిగిలిన స్నాక్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా చిన్న చిన్న పిండిలు లాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటాను. ఇవన్నీ అవేనండి, చూడు పిండి, ఇంకా మైదా పిండి ఏమైనా మిగిలితే అన్నీ ఇందులో పెట్టుకుంటాను. నిండు మిరపకాయలు కూడా ఇందులోనే ఉంటాయన్నమాట కవర్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో పప్పు, చారు పెట్టినప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా సైడ్ డిష్ లాగా, అవి అండ్ ఆయిల్ ప్యాకెట్ కూడా ఇందులోనే ప్లేస్ చేసుకుని పైన పెట్టేసుకుంటాను. మనకి ఈ బాస్కెట్లో వచ్చేసరికి రెడ్ దొరకలేదండి, అందుకని గ్రే కలర్ కూడా తీసేసుకున్నాను. అలాగే ఈ కింద ర్యాక్ అంతా కూడా బేకింగ్ ర్యాక్ అన్నమాట. నాకు కుకింగ్ అంటే ఎంత ఇష్టమో అలాగే బేకింగ్ కూడా అంతే ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసరికి టర్న్ టేబుల్ అండి. కేక్ను పెట్టి విప్డ్ క్రీమ్ రాయడానికి అది మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్ పౌడర్స్, కోకో పౌడర్స్, వెనీలా ఎసెన్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఎసెన్సెస్ అండ్ కలర్స్ పెట్టానండి, స్ప్రింకిల్స్ కూడా పెట్టుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసరికి మొబైల్ బాక్స్ అండి, నేను ఇలా యూజ్ చేసుకున్నాను అన్నమాట. కేక్ కట్ చేయడానికి, తీయడానికి స్పూన్స్, అలాగే మెజరింగ్ కప్స్ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. బేకింగ్ చేయాలంటే ఈజీగా తీసిన వెంటనే మనకి అన్ని ఐటమ్స్ అక్కడే దొరికేలామాట. అలాగే ఇవి మనం కేక్ని నీట్గా క్లీన్గా చేసుకోవడానికి, ఇది ఎలక్ట్రికల్ బీటర్ అండి. ఎలక్ట్రికల్ బీటర్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి నేను షార్ట్ పెట్టానండి. ఆ యొక్క వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. అలాగే వెనకాల వచ్చేసరికి కేక్ టిన్స్ రౌండ్ ఉన్నాయి, నా దగ్గర సింబల్ కూడా ఉన్నదండి. ఇక్కడే నేను త్రిఫల చూర్ణాన్ని, హనీని పెట్టుకుంటాను మా పిల్లలకి దగ్గురంపై ఏమైనా వస్తే ఇవ్వడానికి. అలాగే సాంబార్ పెట్టినప్పుడు ఇంగువ పౌడర్ని కూడా ఇక్కడే అందుబాటులో పెట్టుకుంటాను. ఈ కబర్డ్ పక్కన వచ్చేసరికి గ్లాస్ ఐటమ్ ఉంటుందండి, ఇదంతా కూడా ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మాత్రమే. ఆల్రెడీ నేను బిర్యానీస్ చేసినప్పుడు, ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్, పెద్ద పెద్ద ఐటమ్స్ చేసినప్పుడు కూడా నేను ఈ బౌల్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాను, మీరు వీడియోలో చూడొచ్చు.
ఈ బౌల్స్ అనేవి చాలా బాగుంటాయండి. చిన్ని చిన్ని బౌల్స్ ఈచ్ వన్ వచ్చేసరికి 19 రూపీస్ ఆర్ 22 రూపీస్ పడినవి. ఈ కబోర్డ్ పైన కింద నేను ఇలా చిన్న ర్యాక్లా పెట్టించుకున్నాను. అందులో మసాలా జార్స్ పెట్టుకోవడానికి అన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి 400 రూపీస్కి వచ్చినాయండి. హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటాయి, అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. ఒకవైపు ఉన్న వాటిలో నువ్వులు దాల్చిన అలాంటివి పెట్టుకుంటే, ఇంకొక వైపు ఉన్న వాటిలో పౌడర్ ఐటమ్స్ని పెట్టుకున్నాను. మనం ఇలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట వీటిని. ఎంత బాగున్నాయో కదండి. ఇప్పుడు పైన ఉన్న వాటిని అన్నిటినీ చూసేసారు, ఇప్పుడు కింద ఉన్న వాటిని చూద్దురు కానీ. సింక్ పక్కన ఒక ప్లేస్ ఉందని నేను రెడ్ స్టూల్ పెట్టుకున్నానండి. ఇలా కిచెన్ కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా నేను సింగిల్ బిందే పెట్టుకుంటాను. ఇక్కడ రోజు వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడే నేను కబర్డ్స్కి మ్యాచ్ అయ్యేలా ట్యాప్ని కూడా పెట్టుకున్నానండి. ఇది రెడ్ కలర్లో పెట్టించారు మా హస్బెండ్. నాప్కిన్ను అండ్ డిష్ వాషెస్, హ్యాండ్ వాష్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. దీని పక్కన నేను చిన్న ప్లాంట్ పెడతానండి. మనం వంటగదిలోకి రాగానే పచ్చగా మనసు అనేది ప్రశాంతంగా ఉండడానికి ఇది మా హస్బెండ్ రీసెంట్గా గిఫ్ట్ ఇచ్చారు. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్టిక్కర్స్ మేము ఆన్లైన్లో తీసుకున్నామండి. ఇవి వచ్చేసరికి మనకి టైల్స్ మీద వచ్చేసినట్టే అనిపిస్తుంది. ఒకసారి లుక్ వేసేయండి, ఎంత బాగున్నాయో కదా. చాలా నీట్గా చాలా క్లియర్గా ఉన్నాయండి. కిచెన్కి లోపలికి రాగానే ఎంత అందంగా ఉందో అనిపించేసేలా ఉన్నాయన్నమాట. వీటిపైన మనకి కప్స్, గరిటెలు ఉన్నట్టు అలా అన్నీ వచ్చేసాయి. అలాగే ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ స్టిక్ అనేది పెట్టుకున్నాను. మనం ఎక్కడ పెడితే అక్కడ చాక్స్, కత్తెరలు పాడేసుకోకుండా ఇలా అంటించుకుంటే అందుబాటులో ఉండడానికి ఇలా తీసుకున్నామండి. వీటిని ఇలా ఓపెన్ చేసి మనం ఇలా పెట్టగానే అవి అలా స్టిక్ అయిపోతాయన్నమాట. ఇక్కడే నేను లైటరు, సిజర్స్ అన్నీ పెట్టుకుంటానండి. అలాగే వచ్చేసరికి టిక్కా స్టిక్స్ని కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. నాకైతే వంట చేసినప్పుడు ఇవి ఇలా తీసుకుని చేయడానికి చాలా ఈజీగా ఉన్నదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని కూడా తీసుకోవచ్చు. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఇది సింగిల్ స్టవ్ అండి. మాకైతే 3 బర్నర్స్ ఉంది. ఈ సింగిల్ స్టవ్ ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. 3 బర్నర్ స్టవ్ అనేది ఒకవైపుకి పెట్టేసుకున్నామండి. అది డెలివరీ యూజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ప్లేట్లు స్టాండ్ అండి. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు అవసరమైనప్పుడు నేను ఇలా ప్లేట్లు తీసుకోవడానికి ఉంటాయి. అలాగే ఆయిల్ బాటిల్స్ వచ్చేసరికి 500 ml అండి ఇవి ఒక్కొక్కటిని. ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 500 ml అండి. నేను 2 బాటిల్స్ తీసుకున్నాను లుక్ వైజ్ నీట్గా ఉండడానికి. అలాగే ఇది అల్లం దంచుకునేదండి. రోజు టీ పెట్టేటప్పుడు మనకి అల్లం దంచడం ఒక పని అయిపోతుంది కదండి, అందుకని చెప్పేసి నేను ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. టీ పెట్టినప్పుడు అలా అల్లం దంచేసి వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా నేను గ్యాస్ పక్కనే పెట్టుకుంటానండి అందుబాటులోని. ఈ పక్కన చిన్ని బాస్కెట్ అనేది పెట్టుకున్నాను. ఇది పింక్ కలరు, మామూలుగా అయితే ఇది రెడ్ షేడ్లో కనిపిస్తుంది. కానీ నాకు రోజు వాడే స్టెయినర్స్ అండ్ స్పూన్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటాను. అలాగే ఇది వచ్చేసరికి కప్పుల స్టాండ్ అండి. దీనికి వచ్చేసరికి ఒక 16 వరకు కప్స్ అనేవి పడతాయి. ఈచ్ వన్ కప్ వచ్చేసరికి 22 రూపీస్ అండి. స్టాండ్ వచ్చేసరికి మేము అమెజాన్లో తీసుకున్నాం. అలాగే ఈ రొటేటింగ్ స్పైసెస్ జార్ వచ్చేసరికి నా ఫేవరెట్ అండి, ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్లేస్ అనేది ఆక్రమిస్తుంది. అలాగే మనం ఏవైనా తీసుకోవాలంటే ఇందులోంచి ఇలా రొటేట్ చేసి తీసుకోవచ్చుమాట. మెంతులు కానీ ఏమైనా పౌడర్స్ కానీ నాకు అవసరమైన ప్రతిదీ నేను ఇందులోనే పెట్టుకుంటాను. ఇవి వచ్చేసరికి మనకి 12 ఎన్నో పడతాయండి, 16 కానీ. నేనైతే చిన్నది తీసుకున్నాను, పెద్దది తీసుకోలేదు. దీంట్లో పెద్దది కూడా ఉంటుంది అన్నమాట. దీని పక్కన మేము ఇలా గ్రైండర్ అనేది పెట్టుకున్నామండి. గ్రైండర్లో మాకు రెడ్ అనేది దొరకలేదు, అందుకే మెరూన్ అండ్ వైట్లో తీసుకున్నామన్నమాట. ఏదో అలా అలా మ్యాచ్ అయిపోయిందంతే. దీని పక్కన మేము ఇలా ఓవెన్ పెట్టుకున్నామండి. ఓవెన్ తీసుకుని మేము 5 hours అయిందండి. కానీ మాకు క్యాబినెట్కి, కబర్డ్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందన్నమాట. ఇలా ఈ పొద్దుగా ఇటువైపు అంతా చూసేసారు కదా. ఇప్పుడు ఓవెన్ పక్కన మేము ఫ్రిడ్జ్ అనేది ప్లేస్ చేసుకున్నాము. ఓవెన్కి మ్యాచింగ్గా ఉంటుందని ఈ ఫ్రిడ్జ్ ఈ కలర్లో తీసుకున్నామండి. అలాగే ఈ గిఫ్ట్ వచ్చేసరికి మా హస్బెండ్ ఇచ్చారు నా బర్త్డేకి. పూర్తిగా కిచెన్ అనేది మాకు రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. కబోర్డ్స్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ అయితే, గ్రానైట్, ఫ్రిడ్జ్, ఓవెన్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అన్నమాట. ఈ కిచెన్కి ఇంకొంచెం అందం ఇవ్వడానికి మా హస్బెండ్ ఇలా రూఫ్ లైట్స్ అనేవి పెట్టారండి. చాలా బాగున్నాయి ఇవి వచ్చిన తర్వాత.
చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు అమ్మో కిచెనా అని అనుకోకుండా కిచెన్ని అలాగే వంటని మనం ప్రేమిస్తే దాని అంత అద్భుతమైనదే ఉండదండి. ఇప్పుడు పై ఏరియా అంతా చూసేసారు కదా, ఇప్పుడు కింద చూద్దాం. అలా ఎల్ఈడి లైట్ వేసి ఉంచాను, బాగుంది కదా. ఇక్కడ సింక్ కింద వచ్చేసరికి నేను డస్ట్బిన్ ఏదైనా పెట్టకుండా ఇలా డిటర్జెంట్స్, హ్యాండ్ వాషెస్, లైజాల్, నెక్స్ట్ క్లీనర్స్ అన్నీ ఉంటాయి కదండి, ప్రతిదీ నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. సబ్బులు, అలాగే కిచెన్ టవల్స్, శానిటైజరు, సర్ప్స్. ఈ పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకునేది వ్యాపర్ ఉంటుంది. ఈ బాస్కెట్లో వచ్చేసరికి షాంపూలు, పీచులు పెట్టుకున్నానండి. ఇది మనం స్టిక్కీగా ఉంటుంది అన్నమాట, పిల్లలు లాగకుండా పనిచేస్తుంది నాకు ఇది. దీని పక్కన వచ్చేసరికి నాకు కొంచెం బియ్యం వేసుకోవడానికి మా హస్బెండ్ ఇలా బాస్కెట్లో పెట్టించేశారు. బియ్యం డబ్బా ఏమీ పెట్టుకోకుండా మా హస్బెండ్ ఇలాగే పెట్టించేశారండి. అలాగే ఈ ఏరియా వచ్చేసరికి గ్యాస్ సిలిండర్, స్టోర్ బియ్యం, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా సామాన్లు, ఇంకా ఎక్స్ట్రా సరుకులు ఉంటాయి. ఈ ర్యాక్ ఓపెన్ చేసేసరికి స్పూన్లు, గరిటెలు అన్నీ నేను ఇందులో పెట్టుకుంటాను. వెజిటేబుల్ కటర్స్, పీలర్స్, యాపిల్ కటర్ అన్నీ ఇందులోనే పెట్టుకున్నాను, వేరే చోట వెతుక్కున్నాను. అలాగే ఓరియో మొదక్ చేశాను కదా, వాటి యొక్క బౌల్స్, స్పూన్స్ అండ్ ఫోక్స్ వేసుకోవడానికి నేను ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకున్నాను. మెజరింగ్ కప్స్ కూడా అక్కడే పెట్టేసుకున్నానండి ఈజీగా ఉండడానికి. ఇది వచ్చేసరికి పిజ్జా కటర్ అండి, మనం ఇలా టర్న్ చేస్తే ఇలా టర్న్ అవుతుంది కట్ చేసుకోవడానికి అన్నమాట. అలాగే ఐస్ క్రీమ్ స్క్రూపరు, స్పాచ్యులా అండ్ బ్రష్. యూట్యూబ్లో యూజ్ చేసే గరిటెలు, స్టీల్ గరిటెలు అనండి, ఇవన్నీ వచ్చేసరికి పక్కన తాలింపు పెట్టుకునేది, గారెలు తీసుకుని జల్లడే. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ స్టిక్ ప్యాన్లో యూజ్ చేసే ప్లాస్టిక్ గరిటెలు అండ్ చెక్క గరిటెలు అన్నమాట ఇవన్నీ. ఈ ఒక్క ర్యాక్లోనే నాకు ప్రతిదీ ఉంటుంది, నేను వెతుక్కొని అవసరం లేదన్నమాట, అది ఓపెన్ చేస్తే సరిపోతుంది. కింద వచ్చేసరికి ఇందులో ప్లేట్లు, ప్లాస్టిక్, గ్లాసులు, అన్నం వాచుకునే దాకులు అన్నీ అందులో పెట్టుకుంటాను. కింద దాంట్లో కూడా అంతేనండి, అన్నం వండుకునేవి, నెక్స్ట్ కొన్ని గిన్నెలు, ఇడ్లీ కుక్కర్ అన్నీ అందులో పెట్టుకుంటాను. పక్క దాంట్లో వచ్చేసరికి ఇదంతా గ్లాస్ ఐటమ్ అండి. ఓన్లీ ప్రతిదీ కూడా ఇంట్లో యూట్యూబ్ కోసం యూజ్ చేసే సామాన్లే ఉంటాయండి. ఈ గ్లాస్ ఐటమ్ కూడా నేను వీడియోలో యూజ్ చేస్తాను, ఈ కప్స్ని కూడా యూజ్ చేస్తానండి. మనకి ఈ టీ కప్స్ వచ్చేసరికి 22 రూపీస్ పడినవి, స్టీల్ కూడా ఉంటాయి నా దగ్గర చిన్న చిన్న బౌల్స్, ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. ఈ కప్స్లో ఆల్రెడీ నేను క్యాపుచినో వీడియో చేశానండి, చాలా బాగుంది. మగ్ వచ్చేసరికి 49 రూపీస్ ఎంత పడింది ఈచ్ వన్ వచ్చేసరికి. పక్కనే స్టీల్ మగ్ కూడా పెట్టుకున్నాను. గాజు వాటిలోనే టీ కప్స్లో కొంచెం పెద్దగా ఉంటాయండి, ఇందులో మనం క్యాపుచినో చేసుకున్నా ఏం చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. జ్యూసర్ ఒక బాటిల్ ఒకటి ఉంటుంది అన్నమాట, అలాగే స్పైసెస్ జార్స్ ఉంటాయి. కింద వచ్చేసరికి నేను వీడియోస్లో యూజ్ చేసే గ్లాసెస్ అండి, ఇవి ఆల్రెడీ నేను వాడినవి ఉంటాయి, ఇంకా వాడలేనివి కూడా ఉన్నాయండి. ఈ ర్యాక్ అంతా ఓన్లీ గ్లాసెస్ వేరని పింగానివి అనమాట. నెక్స్ట్ దీని పక్కన వచ్చేసరికి ఈ 3వి కూడా మనకి యూట్యూబ్లో యూజ్ చేసే సామాన్లు మాత్రమే ఉంటాయన్నమాట. గ్లాస్ అండ్ ప్లాస్టిక్ పింగాని ప్రతిదీ ఇందులో ఉంటుందండి. నేను ఇందులోనే కదా చికెన్ మ్యారినేట్ చేస్తాను, ఏమైనా పిండ్లు కలుపుతాను, సాసెస్, అలాగే కటర్స్, పక్కన బేకింగ్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ ఇక్కడ పెట్టుకున్నాను. బేకింగ్ పేపర్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి, లైట్గా ఓపెన్ చేస్తాను, పూర్తిగా ఓపెన్ చేయను. బౌల్స్ అనేవి మేము లోకల్ వాటిల్లోనే తీసుకున్నామండి. కటర్స్ ఆల్రెడీ మీరు వేరే షేప్ చూసారు, ఇవి సింబల్ షేప్ అన్నమాట, మిగిలిన నేను ఇక్కడ పెట్టుకున్నాను. కింద దాంట్లోకి వచ్చేసరికి మనకి అన్ని ప్లేట్లు ఉంటాయండి, వీటిలోనే నేను స్వీట్స్ అలాగే బిర్యానీస్ ఏమైనా సరే వీడియోస్లో ఇవే పెడతాను. అలాగే ట్రేస్ కూడా ఇక్కడ పెట్టుకున్నానండి, మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏ ర్యాక్ నేను దానికి నేను డివైడ్ చేసి పెట్టుకోవడం వలన నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, వాడడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి నాన్ స్టిక్ ప్యాన్స్ మాత్రమే ఉంటాయండి, ఇవన్నీ వీడియోలో యూజ్ చేసేవే. నాన్ స్టిక్ ప్యాన్స్ ఇక్కడ ఉంటాయండి, అలాగే ఈ బౌల్ ఇంకా వీడియోలోకి యూజ్ చేయలేదు, యూజ్ చేయాలి. అక్కడే ప్లాస్క్ కూడా పక్కన పెట్టుకున్నాను. దీని పక్కన వచ్చేసరికి గ్లాస్ జగ్ అండి, ఇది డ్రింకులు వేసుకోవడానికి గ్లాస్ జారు, పిండి జల్లించుకోవడానికి జల్లడే, చిన్ని మూకిడి, దాని కిందే గుంటి పొంగడాలు వేసుకునేదండి ఇది.
దాని కింద వచ్చేసరికి గ్రిల్ ప్యాన్ ఉంటుంది, దాని కింద వచ్చేసరికి ఓవెన్లో యూజ్ చేసే స్టాండ్స్ ఉంటాయన్నమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. పూర్తిగా చూసేసారు కదండి, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే మాకు ఇష్టం, కానీ భయం వేసింది కబర్డ్స్ వేయించడానికి. కానీ చాలా బాగుందండి రెడ్ అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్లో, పూర్తిగా చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంటే వంట కూడా అంతే ప్రశాంతంగా అవుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇదేనండి నా అందమైన చిన్ని కిచెన్. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కిచెన్ టూర్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. మీ సలహాలు, మీ సూచనలు నాకు తెలియజేయండి. ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ గురించి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.